క్యాప్టెన్సీకి పోటీ పడుతున్న కంటెస్టెంట్స్ బెలూన్స్ ని ధరిస్తూ ఉంటారు. మిగతా హౌస్మేట్స్ అయితే వాళ్ళలో ఎవరు క్యాప్టెన్ అవ్వాలనుకోవడం లేదని మీరు భావిస్తున్నారో వాళ్ళు బెలూన్స్ ని పగలగొట్టాలని బిగ్ బాస్ చెప్పడంతో పల్లవి ప్రశాంత్ బెలూన్ అయితే సందీప్ పగలగొట్టడం జరుగుతుంది. ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్ అయ్యావురా, మళ్ళీ ఎందుకు క్యాప్టెన్సీ అన్నట్లుగా తన అభిప్రాయం చెప్దాం అనుకునే లోపలే పల్లవి ప్రశాంత్ అయితే, అన్న నాకు ఇవన్నీ చెప్పక్కర్లేదన్న, నాకు అవసరం లేదు మీ మాటలు వినాలనుకోవడం లేదు అంటూ ఫుల్ గా ఫైర్ అవుతారు. అలానే అదే సందీప్ అయితే మరొకసారి శివాజీని కూడా క్యాప్టెన్సీకి మీరు అర్హులు కాదు అంటూ బెలూన్ అయితే పగలగొట్టడం జరుగుతుంది. మరొకవైపు శోభాశెట్టి బెలూన్ అయితే నవ్య పగలగొట్టేగా అమర్దీప్ బెలూన్ అయితే అర్జున్ స్థానంలో తేజ అయితే పగలగొట్టేస్తాడు. ఇలా చివరికి అయితే యావర్ ఈసారి క్యాప్టెన్సీ కంటెండర్ గా తేజతో పోటీ పడి చివరికి ఒకవైపు సీరియల్ బ్యాచ్ పూర్తిగా క్యాప్టెన్సీలో అర్హులు కాకుండా అయితే మిగతా టీమ్ మెంబర్స్ వారందరినీ ఎలిమినేట్ చేయగా చివరికి యావర్ అయితే 6th వీక్ క్యాప్టెన్ గా నిలిచి తన క్యాప్టెన్సీ 2వ వారాన్ని దక్కించుకోవడంతో పాటు ఒక ఇమ్యూనిటీ పవర్ ని కూడా సంపాదించుకుంటాడు. ఇలా యావర్ అయితే ఈ 6th వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ తో పాటు ఇమ్యూనిటీని కూడా దక్కించుకోవడం జరిగింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.